పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను కూడా అందరిలాగానే చదివితే తప్ప జీవితం ఉండదు, చదవకపోతే వాడు యదవా అని మాటలు అనిపించుకునే సమాజం నుంచి వచ్చిన వాడిని. అది ఒక నార్మల్ వ్యక్తి వాడు ఇంటి పరిసరాల్లోకి వెళ్ళాలంటేనే భయపడే సందర్భాన్ని, సిచ్యువేషన్ క్రియేట్ అయింది అని అంటే ఎంతలాగా ఒక సొసైటీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టుకుంటుంది. అందరిలాగే ఆలోచిస్తే మనం ఎక్కడికి వెళ్ళలేం, అక్కడే ఉంటాం, అందరితో పాటే మిగిలిపోతాం. ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆలోచించే ప్రయత్నం చేస్తే దాని బయట ఇంకొకటి ఉంటుంది. చిన్న చితక ప్రాజెక్టులు పట్టుకోవడం మొదలుపెట్టాను. నా మొదటి ప్రాజెక్ట్ ఒక చిన్న బ్యూటీ పార్లర్. అక్కడ 15,000 రూపాయలు ఫీజుతో మొదలైంది నా ప్రస్థానం. నా మార్కెట్ అనాలిసిస్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వింటూనే ఉన్నారు. ఆ రోజు చదువుకు కూడా పనికిరాని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నా మార్కెట్ అనాలిసిస్ని వింటున్నారు. ఈరోజు మీ అందరి ముందు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా, స్టాక్ మార్కెట్ అనలిస్ట్గా, ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్గా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీ ముందరకు వచ్చాను. ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా మీ ముందరకు వచ్చాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ప్రతిరోజు నన్ను స్టాక్ మార్కెట్ విశ్లేషణలో లేదా ఒక ఫైనాన్షియల్ అడ్వైజ్డ్ బేస్ వీడియోస్లోనో లేకపోతే ట్రేడింగ్ బేస్ వీడియోస్లోనో చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కొన్ని లక్షల మంది నన్ను చూస్తూ ఫాలో అవుతూ ఉంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు నేను ఇచ్చేటువంటి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఫాలో అయ్యే స్థాయికి నేను ఎదిగాను అని అంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద జర్నీనే ఉంటుంది. నేను 1991లో పుట్టాను, రెగ్యులర్ ఒక 90s కిడ్నీ. నేను కూడా అందరిలాగానే చదివితే తప్ప జీవితం ఉండదు, చదవకపోతే వాడు యదవా అని మాటలు అనిపించుకునే సమాజం నుంచి వచ్చిన వాడిని. మనిషి యొక్క తెలివితేటలకో, మనిషి యొక్క క్యారెక్టర్కో విలువ ఇవ్వాల్సింది పోయి మనిషి కట్టుకునే బట్టకి వాడు తిరిగే కారుకు విలువిచ్చేటువంటి ఒక సమాజం నుంచి వచ్చిన వాడిని. ఏదైనా ఒక కుటుంబం సమస్యలను ఎదుర్కొంటే భుజం తట్టి నీకు నేనున్నాను అని చెప్పకుండా వాళ్ళని విమర్శించి మరింతగా ఇబ్బంది పెట్టి ఒక ఆనందాన్ని పొందేటువంటి ఒక సాడిస్టిక్ సొసైటీలో నుంచి బయటకు వచ్చిన వాడిని. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. సో ఇది నా ఒక్కడి కథ కాదు, నాలాంటి వాళ్ళది ఎంతోమంది కథ. కొంతమంది ఆ సిచ్యువేషన్స్కి ఎదురు వెళ్ళి పోరాడి గెలిచిన వాళ్ళు ఉంటారు, పోరాడలేక ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెయిల్యూర్ స్టూడెంట్ అని చెప్పాలి. నా కెరియర్లో చిన్నప్పుడు అస్సలు చదువు అబ్బేది కాదు, విపరీతంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏది, నీకు చదువు రాదు, నువ్వు దేనికి పనికిరావు అని. చిన్నప్పుడు ఒక మైండ్ మెచ్యూర్ అవుతున్న టైంలో, ఒక మైండ్ పెరుగుతున్న టైంలో నువ్వు ఏదో ఒకటి చేయగలుగుతావు, ఎదగగలుగుతావు, నీ టాలెంట్ ఎక్కడో చోట ఉంటుంది, నువ్వు దాన్ని వెతికే ప్రయత్నం చేయని చెప్పకుండా నువ్వు పనికిరావు 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 అని 1-10 సార్లు చెప్పి నాలో తెలియకుండానే ఒక భయం, కోపాన్ని, ఒక తెలియని కోపాన్ని నింపి బయటికి వదిలింది ఈ సొసైటీ. నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా అసలు పాస్ అవ్వటమే కష్టం అన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచే బయటకు వచ్చా. ఎప్పుడో 7th క్లాస్లో పాస్ అయ్యా, ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ నేను 10th క్లాస్లో పాస్ అయ్యా. జస్ట్ 300 మార్కు, నేను గర్వంగా చెప్తా, 300 మార్కుతోటే పాస్ అయ్యా. అందరికీ చాలామంది మా ఫ్రెండ్స్ అందరు కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, అందరిలో లీస్ట్ మార్క్ మా వాడొక్కడికే వచ్చింది, అది 301 మార్క్ అని. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా, నేను 301 మార్కుతోటి పాస్ అయినటువంటి ఒక స్టూడెంట్ని, ఒక నార్మల్ స్టూడెంట్ని. నేను ఏ ఊర్లో అయితే నా చైల్డ్ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశానో ఆ ఊర్లో నాకు ఎదురైనటువంటి సందర్భాలు నన్ను ఎంత రా కించపరిచాయనంటే 7వ తరగతిలో ఆ ఊరు నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపుగా 15 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ ఆ ఊర్లోకి అడుగు పెట్టే ప్రయత్నం కూడా నేను చేయలేదు. పొరపాటున నేను ఒక దేవుడి దర్శనం కోసం ఊరిని దాటి గుడికి వెళ్ళే ప్రయత్నం చేసిన బస్సులో నుంచి, కిటికీలో నుంచి ఆ ఊరు గాలి కానీ ఆ ఊరిని చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఈ సొసైటీ. ఏమీ తెలియని నాకు వీడు యదవా వీడు యదవా వీడు యదవా అని చెప్పి ప్రతి ఒక్క దానికి నన్ను నిందించి ఇబ్బంది పెట్టి మానసికంగా ఒక తెలియని కోపానికి లోను చేసి, బాధకు లోను చేసినటువంటి ఆ సొసైటీ నుంచి ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఊరిలోకి వెళ్ళడానికి 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు. అందుకే నేను ఆ ఊరు పేరు చెప్పదలుచుకోవట్లేదు, ఏ ఊరు నుంచి వచ్చాను అనేది. అది ఆ ఊరని కాదు, మన భారతదేశంలో చాలామంది అదే సిచ్యువేషన్లోనే ఉండి ఉంటారు ఆ టైంలో. మేబీ 10th క్లాస్లో అతి కష్టం మీద పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ కాలేజ్లో నన్ను జాయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మా నాన్నగారు. నేను హార్డ్లీ 301 మార్కుతోటి పాస్ అయ్యాను.
సహజంగా నా అలాంటి వాడిని అక్కడ లోకల్ ఏదో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో ఒక 10,000 రూపాయల ఫీజుకి జాయిన్ చేస్తూ ఉంటారు. కానీ మా నాన్నగారు వెరైటీగా నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు. సుమారుగా ఆ రోజుల్లోనే 60,000 రూపాయల ఫీజు, దాదాపుగా 120,000 రూపాయలు 2 సంవత్సరాలకు కలిపి. నాకు బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేకుండా చేశారు, నాకు లేదు కాదు. వాళ్ళకి నాకు చెప్పడం రాక, ఒక స్టూడెంట్కి అందరు స్టూడెంట్స్కి అర్థమయ్యేలా చెప్పడం రాక, నాకు ఎడ్యుకేషన్ నాకు రాదు 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 అని చెప్పి అసలు నాకు ఇంట్రెస్టే లేకుండా చేశారు. నన్ను తీసుకొచ్చి ఒక బోర్డింగ్ కాలేజ్లో పడేశారు హైదరాబాద్లో. చదువు మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అసలు హాస్టల్లో ఉండాలని ఇంట్రెస్టే లేదు. బయటికి వెళ్ళి అందరిలాగా డే స్కాలర్ లాగా నేను కూడా ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్లో ఉండేది. మా నాన్నగారు ఎప్పుడు నేను ఫోన్ చేస్తూ ఇక్కడ ఉండను, నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను, నేను అసలు ఇక్కడ ఉండను అని చెప్పి విపరీతంగా బాధ పెట్టేవాడిని. మా నాన్నగారు ఒకరోజు హైదరాబాద్ వచ్చారు, నన్ను బయట కూర్చోబెట్టుకొని నా మీద చెయ్యేసి, నిన్ను ఈ కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఒక యదవ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వాడి మీద పెట్టిన రూపాయి ఒక్కటి కూడా ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు, వాడిని ఇక్కడే ఎక్కడో ఒక 10,000 రూపాయల కాలేజీలో జాయిన్ చేసి ఉంటుంటే నీకు డబ్బులన్నీ మిగులుంటే కనీసం, వాడు ఏదో ఒక వ్యాపారం పెట్టుకున్నాడు తర్వాత, అట్లాంటిది వాడి మీద నువ్వు 100,000 రూపాయలు తగలేస్తున్నావు, అవి ఎందుకు పనికి రావు అని చెప్పి అందరు అంటున్నారు. కానీ నేను నమ్మాను, నేను నీకు ఇది ఒక టర్నింగ్ పాయింట్గా మారుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా చదువుతా నేను నమ్మాను, ఈ రోజు నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళందరి మాటలు నిజం చేస్తావేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది అని చెప్పి ఒక మాట చెప్పారు. నేను ఆ రోజు అనుకున్నా ఈ మాట నేను ఖచ్చితంగా నిజం చేయను. ఇప్పటిదాకా నన్ను అందరు కించపరిచారు, ఇక మీదట నేను ఆ సిచ్యువేషన్ తెచ్చుకోను అని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ అది నా అదృష్టమో, అది ఏ రూపంలో నాకు తగిలిందో నాకు తెలియదు, కానీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హైదర్నగర్ క్యాంపస్, ఆ క్యాంపస్కి ఒక రూల్ ఉంది, స్టూడెంట్ని ఎట్టి పరిస్థితుల్లో తిట్టకూడదు, స్టూడెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదు, వాడు చదివినా చదవకపోయినా వాడిని ఏమంటానికి వీల్లేదు. అక్కడ స్టూడెంట్కి కూడా ఒక రూల్ ఉంటుంది, నువ్వు కావాలంటే చదవకుండా సైలెంట్గా కూర్చో, కానీ నిద్రపోవద్దు క్లాస్లో, మౌనంగా కూర్చో, పక్క నుండి డిస్టర్బ్ చేయదు, ఇదొక్కటే రూల్ పెట్టేవాళ్ళు. ఒక 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు గడిచిపోయింది సైలెంట్గా కూర్చొని కూర్చొని కూర్చొని. ఎన్ని రోజులు సైలెంట్గా కూర్చుంటాం, 11వ రోజు 12వ రోజు నేను కూడా పుస్తకం వైపు చూడడం మొదలుపెట్టాను, చిన్నగా ఒక్కొక్క పేజీ తిరగేయటం మొదలుపెట్టాను, చదవటం మొదలుపెట్టాను. కానీ నా బుర్రకు ఎక్కలేదు, అప్పటిదాకా చదవంది సడన్గా ఎలా ఎక్కుతుంది. నిదానంగా పక్కన కూర్చొని పెట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు, అప్పటికీ నా బుర్రకు ఎక్కలేదు. అనుకోకుండా కాలేజీలో ఒక చిన్న గొడవ జరిగింది నాకు జూనియర్ లెక్చరర్కి, ఆ కోపంలో నాకు తెలియకుండానే అద్దలు పగలగొట్టేశాను. ఆ రోజు సహజంగా ఆ టైంలో అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ స్టూడెంట్ని విపరీతంగా కొట్టిపడేసేవాళ్ళు. కానీ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని పగలగొడితే పగలగొట్ట నీ చేతికి దెబ్బ తగిలింది అని చెప్పి అపాయింట్మెంట్ రాస్తూ నా భుజం మీద చెయ్యేసి, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ సార్ నా భుజం మీద చెయ్యేసి, నాన్న నీకు ఎందుకు నాన్న ఇంత కోపం, నీకేంటి సమస్య, నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు, అందరిలాగే నువ్వు కూడా కదా, నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని నా దగ్గర నుంచి అడిగి తెలుసుకొని నాకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ క్లాస్ రూమ్లోకి పంపించారు. అరే నాతో ఇప్పటిదాకా ఎవరు ఇట్లా మాట్లాడలేదే, ప్రతి ఒక్కరు నన్ను కొట్టి చెప్పే ప్రయత్నం చేశారు, తిట్టి నన్ను విమర్శించే ప్రయత్నం చేశారు, కానీ పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పటిదాకా ఒక గురువు నాకు నరే నువ్వు కూడా చదవగలుగుతావు, అది పెద్ద విషయమేం కాదు, నువ్వు ఒక్కసారి దాని వైపు చూడు, పుస్తకం వైపు అని చెప్పే ప్రయత్నం చేశాడు చూసారా. అక్కడ అసలు చదవటం అంటే అలవాటుగా మారిపోయింది, అసలు పాస్ అవ్వటమే కష్టమన్న స్టేజ్ నుంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యే స్టేజ్ వరకు తీసుకొచ్చారు, ఒక్కసారి కూడా మీద చెయ్యకుండా. అక్కడున్న ప్రతి ఒక్క లెక్చరర్, అక్కడ ఉన్నటువంటి ప్రతి వార్డు నా మైండ్లో ఇంకా వాళ్ళ ఫేస్ నా ముందు నా మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. అనుకోకుండా ఆరోగ్య పరిస్థితులు బాగోక నేను ఏదో ఫెయింట్ అయి పడిపోతే కాలేజ్లో, సహజంగా జరిగేది, ఫుడ్ సరిగా లేక ఎక్స్పోజర్ పడిపోతూ ఉంటాం తినక సరిగ్గా. అక్కడ ఉన్నటువంటి ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్, ఆయనకే నాకు మంచి పరిచయం, నేను సరిగ్గా చదవను, కోపిష్టి, ఆ బాబు అనుకోకుండా ఇట్లా తయారయ్యాడని విషయాన్ని అర్థం చేసుకుని నా మీద కొంత ప్రేమను పెంచుకున్నాడు. అట్లా పడిపోతే కళ్ళు తిరిగి పడిపోతున్నాయి, చెవులు వినిపిస్తున్నాయి, అరే రేవంత్ లేరా 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 అని చెప్పి లేపుకుంటూ చేతుల్లో మోసుకుంటూ హాస్పిటల్ దాకా పరిగెట్టాడు. నాకు అర్థం కాలే, ఏంటి ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదే, ఇంతలా నా మీద ప్రేమ పెంచుకున్నారే, నేను వాళ్ళ కోసం ఏం చేయగలుగుతాను, ఇప్పటిదాకా నా మీద ఎవడా ప్రేమ చూపించలేదే, నేను ఆ రోజు చదవలేదు ఈ రోజు చదవలేదే, కానీ వీళ్ళందరూ నా మీద ఇంత నమ్మకాన్ని పెంచుకున్నారే, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి డిసిప్లిన్డ్గా ఉండాలి అని చెప్పి
ఒక అడుగు ముందలకి వేయడం మొదలుపెట్టాను, చదవటం మొదలుపెట్టాను. నా చేతికి ఎన్నడూ మైక్ ఇచ్చి మాట్లాడిచ్చిన సందర్భాలు లేవు ఎప్పుడు నా ప్రీవియస్ డేస్లో. అట్లాంటిది 2500 మంది క్యాంపస్ ముందు ఇండిపెండెన్స్ డే రోజు మొదటగా నా చేతికి మైక్ ఇచ్చారు, స్వతంత్రం గురించి మాట్లాడరా నువ్వు ఇప్పుడు అని. వాళ్ళు గుర్తించారు నేను బాగా మాట్లాడగలను, బాగా విశ్లేషించగలను అని. ఆ రోజు తెలిసింది నేను ఎంతమంది ముందైనా కానీ అనర్గళంగా మాట్లాడగలగాను, అది నా బలం అని ఆ రోజు గుర్తించారు నన్ను. అక్కడ మొదలైన నా మైకుతో పట్టుకొని మాట్లాడే ప్రస్థానం ఈ రోజుటి వరకు కూడా ఆగలేదు. నా ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఆర్కిటెక్చర్లో యూనివర్సిటీ క్యాంపస్లో డైరెక్ట్గా సీట్ వచ్చింది, నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చింది. అక్కడ కూడా నేను ఒక సక్సెస్ఫుల్ యూనివర్సిటీ లీడర్గా ఎదుగుతూ వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఎన్నో సమస్యలు. ఇప్పుడు ఒక ఊరికి వెళ్దాము అని అంటే అక్కడికి వెళ్తే నిందలు ఎదుర్కోవాలి. నాకు సొసైటీ మీద విరక్తి పుట్టిన సిచ్యువేషన్ని క్రియేట్ చేశాను. సెలవులు వచ్చినా ఊరికి వెళ్లకుండా హాస్టల్లో కరెంటు బంద్ చేసినప్పటికీ కూడా నేను అదే హాస్టల్లో కరెంటు ఉన్నా లేనప్పటికీ నేను అదే హాస్టల్లో ఉండేవాడిని. మెస్ కూడా బంద్ చేసి ఉండేది, అటో ఇటో అక్కడికో ఇక్కడికో వెళ్ళి ఏదో ఒకటి తింటూ హాస్టల్లో హాలిడేస్ డేస్ అని గడిపేసేవాడిని. అది ఒక నార్మల్ వ్యక్తి వాడి ఇంటి పరిసరాల్లోకి వెళ్ళాలంటేనే భయపడే సందర్భాన్ని సిచ్యువేషన్ క్రియేట్ అయింది అని అంటే ఎంతలాగా ఒక సొసైటీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టుంటుంది. ఆ రోజు జరిగింది నా మంచికి అయి ఉండొచ్చు, వాళ్ళందరూ తప్పు అని ప్రూవ్ చేయాలి అని చెప్పి ఒక అవకాశం తీసుకోవాలనుకున్నాను. చదివాను, ఆర్కిటెక్చర్ పూర్తయిపోయింది. నేను అక్కడున్నప్పుడు కూడా ఎప్పుడు నా నాయకత్వ లక్షణాలు వదులుకోలేదు. ఈ మైక్ పట్టుకొని మాట్లాడే ఈ క్వాలిటీ అనేది ఎన్నడూ నేను వదులుకోలేదు. నాయకుడిగా ఎదుగుతూనే ఉన్నాను. ఇక నుంచి నేను తల దించుకోవడం కాదు, తల ఎత్తి మాత్రమే ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. నన్ను తల దించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆర్కిటెక్చర్ సక్సెస్ఫుల్గా పూర్తయిపోయింది. ఇంకా లాస్ట్ 1 ఇయర్ మాకు ఇంటర్న్షిప్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడి నుంచి నా అసలు లైఫ్ అనేది టర్న్ అవటం మొదలైంది. ఇంటర్న్షిప్ అంటే సహజంగా మార్నింగ్ 5 to 6 వరకు ఏదో ఒక పెద్ద ఆర్కిటెక్చర్ ఫామ్లో వర్క్ చేసి పని నేర్చుకుంటూ ఉంటాం. అదే టైంలో నేను ఆఫీస్ స్టార్ట్ చేసేయాలి, వ్యాపారస్తులను అవ్వాలి, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నాను. సహజంగా 90s కిడ్స్ అందరికీ వాళ్ళ పేరెంట్స్ అందరూ చెప్పే ఉంటారు, ముందు ఉద్యోగం చేయండి ఉద్యోగం చేయండి, అలానే మా నాన్న చెప్పారు. కానీ ఒక్కసారే చెప్పారు, లేదు నేను ఉద్యోగం చేసిన జీవితం మారదు, నేను ఖచ్చితంగా వ్యాపారం చేయాల్సిందే, నేను ఫీల్డ్లో నేను ఫోమ్ ఎస్టాబ్లిష్ చేయాల్సిందే అని చెప్పి నీ మా నాన్న గట్టిగా చెప్తే నేను మ్యాక్సిమం నీకు చేయగలిగే సపోర్ట్, నీ ఆఫీస్కి అడ్వాన్స్ మాత్రం ఇవ్వగలుగుతానని చెప్పి 24,000 రూపాయలు అడ్వాన్స్ కట్టారు. నెలకి 12,000 రూపాయలు రెంటు, దాని మీద మెయింటెనెన్స్ సుమారుగా 1,000 రూపాయలు. నాకు వచ్చేదేమో అక్కడ ఇంటర్న్షిప్లో గట్టిగా 5,000 రూపాయలు. ఇంకా చాలా అమౌంట్ ఎఫిషియన్సీ, ఇంకా నాకు ఆర్కిటెక్చర్ డిగ్రీయే రాలేదు, ఇంకా నేనెట్లా మొదలు పెడతాను నా ప్రొఫెషన్ని. చిన్న చితక ప్రాజెక్టులు పట్టుకోవడం మొదలుపెట్టాను. నా మొదటి ప్రాజెక్ట్ ఒక చిన్న బ్యూటీ పార్లర్, అక్కడ 15,000 రూపాయలు ఫీజుతో మొదలైంది నా ప్రస్థానం. అక్కడి నుంచి నేను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్కి ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్గా మారాను. ఎన్నో గవర్నమెంట్ ఫెసిలిటీస్ని అద్భుతంగా చేంజ్ చేశాను. ఒక గవర్నమెంట్ ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్గా ఇండివిజువల్గా ఎదగడం మొదలుపెట్టి, ఏమి చదవడం కూడా చేత కాని వాడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎంపానల్డ్ ఆర్కిటెక్ట్గా మారి వైద్య రంగంలోనే చాలా దయనీయ పరిస్థితులు ఉన్నటువంటి హాస్పిటల్స్ని కార్పొరేట్ వైద్య సేవలు అందించే లుక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం మా ఆర్కిటెక్చర్ స్కిల్స్ తోటి. కానీ అప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎక్కడో కొరత ఏదో మిస్ అవుతుంది అని చెప్పి అప్పుడు మా నాన్నతో మాట్లాడాను. ఏమీ లేని దాని నుంచి నువ్వు ఇంత దూరం ప్రయాణించావు, నీకేం కావాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయి, నువ్వు అద్భుతంగా అనాలిసిస్ చేయగలుగుతావు, నీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి అవగాహన కూడా ఉంది అని చెప్పి మాకు గురువు గారు కూడా ఒక సలహా ఇచ్చారు. ఆయన ఇచ్చిన సలహా మా నాన్నగారితో మాట్లాడిన తర్వాత సహజంగా స్టాక్ మార్కెట్ అని అంటే నీకెందుకు రా పిచ్చి రంగం అని చెప్పి అందరూ అంటుంటారు. కానీ ఆ రోజు మా నాన్నగారు నన్ను అందులో బాగా ప్రోత్సహించారు. అడుగుపెట్టాను, కష్టాలు పడ్డాను, విపరీతంగా ట్రేడర్గా డబ్బులు నష్టపోతున్నాను, నీ అందరిలాగా లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒకేసారి పెట్టలేదు, ఐ అండర్స్టూడ్ ఎర్లీ స్టేజెస్లోనే ఇక్కడ స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ అనేది చాలా అవసరం, బాగా చదువుతూనే ఉండాలి, చదవటం మొదలుపెట్టాను, డిసిప్లిన్ అనేది చాలా అవసరం, డిసిప్లిన్గా కొనసాగుతూనే ఉండాలి, సాగుతూనే ఉన్నాను, డబ్బులు పోయినా పర్వాలేదు, మళ్ళీ మనం అందులో గెయిన్ అయ్యేంత వరకు మళ్ళీ పని చేస్తూనే ఉండాలి. ఆ పనిని చేస్తూనే ఉన్నాం. సక్సెస్ఫుల్గా ఒక ట్రేడర్గా నా కెరియర్ అనేది స్టార్ట్ అయిపోయింది, అద్భుతంగా డబ్బులు సంపాదిస్తున్నాం, మార్కెట్ అనలిస్ట్గా నా ప్రస్థానం మొదలైంది, కొన్ని 1,00,000 మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాం, నా మార్కెట్ అనాలిసిస్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వింటూనే ఉన్నారు, ఆ రోజు చదువుకు కూడా పనికిరాని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నా మార్కెట్ అనాలిసిస్ని వింటున్నారు, ఆ రోజు కనీసం పాస్ అవడం కూడా కష్టమనే నన్ను నిందించిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నీ ఇచ్చే ఫైనాన్షియల్ అడ్వైస్ని తీసుకుంటున్నారు.
ఆ రోజే నేను వాళ్ళు చెప్పిన మాట నా బుర్రకెక్కించుకొని నేను ఎందుకు పనికిరాను అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకు పనికిరాను లాగా రోడ్డు మీద తిరుగుతూ ఉండుంటే ఈరోజు ఈ స్థాయికి డెఫినెట్గా నేను అందుకునేవాడిని అయితే కాదు. ఈ మధ్యలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. నా ఫీల్డ్ స్టార్ట్ అయిన తర్వాత, నేను ఆర్కిటెక్చర్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ బిజినెస్ ఎట్టి పరిస్థితులు నేను ఎస్టాబ్లిష్ అవ్వాలని ఒక ఫెయిల్యూర్ బిజినెస్ మ్యాన్గా ఉండకూడదు అని అనుకుని ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత, మళ్ళీ నేను వెనక్కి తిరిగి వెళ్ళకూడదని నిర్ణయించుకున్న తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి. కనీసం తినడానికి కూడా డబ్బులు లేని సందర్భాలు ఉన్నాయి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా, గట్టిగా నాకు వచ్చేది 5,000 రూపాయల జీతం. కింద మీద పడి ఏదో చిన్న చితికా ప్రాజెక్ట్ తోటి కానీ మహా అయితే రెంట్ కట్టగలిగేవాడిని, అదే ఆఫీసులో పడుకునేవాడిని, అదే ఆఫీసులో పనిచేస్తుండేవాడిని. అప్పటి వరకు ఏదన్నా కడుపులో ఆయన అప్సెట్ అయితే కడుపుల నొప్పి రావడం తెలుసు, కానీ ఆకలి వల్ల వచ్చే కడుపుల నొప్పిని ఎన్నడూ చూడలేదు. ఆకలితో కడుపుల నొప్పి వస్తే మంచినీళ్ళు దాకి పడుకునేవాడిని. ఆ రోజు కూడా ఏ సొసైటీలో ఎవరు నా దగ్గరకు వచ్చి నాకు సపోర్ట్ చేయలేదే. అప్పుడే అనుకున్నాను స్టాక్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు నేను నిందిస్తారా అని మరి కొంతమంది చెప్పినప్పుడు, వీడు ఒక పనికిమాల దాంట్లోకి వస్తున్నాడు అని చెప్పి అందరూ నిందిస్తారు అనుకున్నప్పుడే నేను అన్నాను. ఆ రోజు నేను ఆకలితో ఉన్నప్పుడు నన్ను ఎవడు పట్టించుకోలేదే. ఈ రోజు నాకు తగ్గ పాత్ర నేను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవడు ఏదనుకుంటాడో అని చెప్పి నేనెందుకు ఆలోచించాలి? ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది నిజమై ఉంటే వాళ్ళందరూ ఇప్పటికి 100 కోట్లు సంపాదించి ఉండాలి, కొన్ని 100 కోట్లు సంపాదించేసి ఉండాలి. వాళ్ళందరూ సంపాదించలేదంటే వాళ్ళు వెళ్ళే మార్గం తప్పయి ఉండాలి. నేను ఇంకొక దారిని వెతకాలి, వాళ్ళెవరికీ తెలియని దారిని నేను విశ్లేషించాలి. అప్పుడే నాకు ఎదగడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నా నెక్స్ట్ తరాలన్నిటికీ కూడా నేను ఒక దారిని చూపించిన వాడిని అవుతాను. అందరిలాగే ఆలోచిస్తే మనం ఎక్కడికి వెళ్ళలేం, అక్కడే ఉంటాం, అందరితో పాటే మిగిలిపోతాం. ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి ఆలోచించే ప్రయత్నం చేస్తే దాని బయటే ఇంకొకటి ఉంటుంది. ఇందులో గెలవడం కష్టమని చెప్పిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాను నేను, నీ సంకల్పం గొప్పదైతే ప్రపంచమంతా ఏకమైన నేను ఖచ్చితంగా గెలిపిస్తుంది అని. చుట్టూ ఉండే పరిసరాలు, అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నీకు ఫేవరబుల్గా మారిపోతాయి. ముందు నువ్వు బలంగా నమ్ము, నీ నమ్మే బలంగా దట్ ఐ విల్ బికమ్ ఏ ఫైనాన్షియల్ స్పెషలిస్ట్, ఐ విల్ బికమ్ ఏ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, నేను ఒక మంచి ట్రేడర్గా ఎదుగుతానని బలంగా నమ్మాను. నా చుట్టూ ఉండే ప్రతి ఒక్క సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారటం మొదలుపెట్టింది. ఫస్ట్ ఆలోచించడమే నీకు చేత కాదు, నా వల్ల కాదు, ఇది ఒక స్పెక్యులేషన్ ఫీల్డ్, ఇది అర్థం చేసుకోవడం కష్టము అని చెప్పి నేను వెనకాలే ఆగిపోయి ఉంటుంటే నాకు వచ్చే రిజల్ట్స్ కూడా అలానే ఉండేయేమో. డబ్బులు సంపాదించడం సాధ్యం కాదు, ఆకాశానికి పేక మెడలు కట్టద్దు, ఈ మాటలన్నీ వినే ఉంటారు. అరే నీకు ముందంటూ ఒక డ్రీమ్ అంటూ ఉంటే, నీ నిచ్చెన ఆకాశానికి వేసి ఉంటే నువ్వు సగమైన ఎక్కుతావు. నీ నిచ్చెన 5వ ఫ్లోర్కి కూడా ఏకపోతే నువ్వు 2 ఫ్లోర్లు కూడా ఎక్కవు. నేను నా నిచ్చెన వేసి 5 ఫ్లోర్లకు కాదు, ఆకాశానికి వేసా. కనీసం ఇప్పుడు ఒక పావంత దూరం ప్రయాణించే ప్రయత్నం చేశా. ఆల్వేస్ హ్యావ్ ఎ బిగ్గర్ డ్రీమ్. ఒక కళ అనేదే లేకపోతే నీ ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు కూడా నీకు ఒక క్లారిటీ ఉండదు. నీ కళే నీకు ఒక ఫ్యూచర్ గైడెన్స్గా మారుతుంది. నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలనేది నీ కళ చెప్తుంది. కళ కనటం మానేసిన వాడు జీవితం అక్కడే వదిలేస్తాడు. కళ కన్నవాడు మాత్రమే వాడి కళని సహకరించుకోవటం కోసం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. నీ కళ ఎక్కడుండాలి అని అంటే, ఈ ప్రపంచంలో నీ ఫీల్డ్లో ఎవడైతే టాప్ మోస్ట్ పర్సన్ ఉంటాడో వాడిని దాటిపోయేలాగా నీ కళ ఉండాలి. వాళ్ళని నీ కాంపిటీటర్ అయి ఉండాలి. ఈ వరల్డ్లో ఉండే టాప్ పర్సన్, నీ ఫీల్డ్లో నీ వరల్డ్లో ఉండేటువంటి టాప్ పర్సన్ని కాంపిటీటర్గా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు వాళ్ళని దాటే ప్రయత్నం చేస్తావో, నువ్వు అప్పుడు వాళ్ళలాగా ఆలోచిస్తావు, వాళ్ళని దాటే ప్రయత్నం చేస్తావు, కనీసం కొంత దూరం వెళ్తావు. ఈ పిచ్చి సామెతలను వదిలేయండి. పేక మెడలు కట్టద్దు, కట్టాలయ్యా. ఆశ లేకపోతే మనిషి ఎక్కడికి ఎదుగుతాడు? నా చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాను, మనిషిని బతికించేదే ఆశ. ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు పేక మెడలు కట్టద్దు అని. మనిషికి ఆశ లేకపోతే మనిషి ఎక్కడికి ప్రయాణం చేస్తాడు? రేపు అన్న దాని మీద ఒక ఆశ ఉండాలి, జీవితానికి ఒక ఆశయం ఉండాలి. ప్రతి ఒక్క మనిషి ఈ సమాజంలో చెప్పేటువంటి అత్యంత సామర్థ్యం తీసి చెత్తపుటలో పడేసి మీరు మీ ఫ్యూచర్ కోసం నిచ్చెనని ఆకాశానికి వెయ్యండి. మీ ఫీల్డ్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ పర్సన్ని మీ కాంపిటీటర్గా మీరు నమ్మండి. వాళ్ళని బీట్ చేయడం కోసం వాళ్ళు చేసే స్ట్రాటజీలతో కంపేర్ చేస్తే బెటర్ స్ట్రాటజీస్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. అవి ఆ పనే నేను చేశాను, ఆ పనినే నేను ప్రయత్నం చేశాను. ఈరోజు మీ అందరి ముందు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్గా, ఒక ఫైనాన్షియల్ ఎనలిస్ట్గా, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీ ముందరకు వచ్చాను, ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్గా మీ ముందరకు వచ్చాను. అసలు ఏమీ చదవడం రాని దగ్గర నుంచి ఆర్థిక వ్యవస్థలో నేను కూడా ఎదుగుతున్నాను.
ఈ ప్రపంచాన్ని స్థాపించే ఈ స్టాక్ మార్కెట్లో ఎనలిస్ట్గా నేను ఎదుగుతున్నాను అనంటే దానికి గల కారణం ఇంకన్న కళ. ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండే హక్కు కళ కనటం, కళ కంటూనే ఉండండి. నా ఈ జర్నీని ఇక్కడతోటి ఆపను, మరింత దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మధ్యలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ నా తల పైకే ఉంటుంది, నా తలని ఎప్పటికీ కిందకి దింపాను. నా ఈ జర్నీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, నా ఫ్యామిలీకి, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి, నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.